నీ బాధ్యత లేదా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఓటేస్తే 5 సంవత్సరాలు తప్ప 50 సంవత్సరాలు కాదు. పాపం 50 సంవత్సరం కూడా ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓటు అంటే ఓటుకి వచ్చింది ప్రజాస్వామ్యంలో మన ఇండియన్ డెమోక్రసీలో ఓటు తాలూకు కాల పరిమితి 5 సంవత్సరాలు. ఇంకా అప్పుడు 2004లో ముందుగా కానీ ఎలక్షన్ వెళ్ళిపోయింది కానీ చంద్రబాబు వెళ్ళిపోతే ఇంకా తగ్గిపోద్ది కూడా అది. ఇంకో 4 నెలలు 3 నెలలు 5 నెలలు తగ్గిపోతుంది. కాలపరిమితి నువ్వు ఆలోచించుకునే నీ తాలూకా కార్యక్రమాలు నీ ప్రక్రియ అవన్నీ ఉండాలి కదా, నీ ఇచ్చిన హామీలు ఉండాలి కదా. హామీలకి మోతాదు ఎంత, 70-80% అయిపోయి ఇంక 10-20% మిగిలిపోతే పర్వాలే. వచ్చే ప్రభుత్వాలు నువ్వు వచ్చినా లేకపోతే ఇంకోరు వచ్చినా ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తారు. అసలు 5% అయ్యి 90-95% ఒకటి ఉంటే దానికి వచ్చి మళ్ళీ పైపెచ్చు ఊరికి నా విధానం నువ్వు అమలు జరపాలని నేటి విధానం మళ్ళా కూడా విధానం అవి విధానం లేకే కదా నేను నీకు ఇంట్లో కూర్చోబెట్టారు. నీ విధానం బాగులేకే కదా అవి కూర్చోబెట్టారు. అసలు రైతులకి నువ్వు సమాధానం చెప్పాల్సింది నువ్వు, మేము కాదు. మేము వచ్చి 6 నెలలు అయింది, అయినప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. దీనికి ఏదైతే రైతులకు వచ్చి ల్యాండ్ పనులను తీసుకున్న భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ల్యాండ్ డెవలప్ చేసి ఇవ్వాలనే విధానం కట్టుబడి ఉన్నాం. 100% అందులో ఏం తేడా మీరు లాస్ట్ టైం కూడా చెప్పాం. ఏదైతే మీరు ఇచ్చిన కౌలు ఏదైతే ఇచ్చారు 2 సంవత్సరాలు 3 సంవత్సరం మేము కూడా కౌలు ఇచ్చాము, ఆ భూములు కూడా అభివృద్ధి చేసి ఇస్తామని కూడా చెప్పాము. ఇవ్వని చెప్పలేదే, ఇవాళ రివ్యూ కూడా జరిగింది, సేమ్ గారు రాష్ట్రం రివ్యూ జరిగింది, ఇవాళ కూడా రివ్యూ జరిగింది. 8,000 ఎకరాలు మనం తీసుకున్నాం, ఎంత లేబర్స్ అయ్యి ఎంతమందికి రెండు ప్లాట్స్ ఇవ్వాలి, ఎంతమంది ప్లాట్స్లో రిజిస్ట్రేషన్ జరిగేవి, దానికి ఎప్పటి నుంచి పనులు మొదలు పెడతారు అన్నీ కూడా కనుక్కున్నారు. ఇవాళ మమ్మల్ని అడిగి కనుక్కున్నారు ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఇంకేం మార్పులు చెప్పు ఏంటని చెప్పి అన్నీ మాట్లాడారా. నేను మీ రొటీన్ వర్క్ అది, ముఖ్యమంత్రి తాలూకా మంత్రులు తాలూకా మా విధానంలో మా అంతర్భాగం అదే మా ప్రక్రియలు. అది దానికి ప్రత్యేకంగా ఏమి అక్కర్లే ఊరికే. దేనికి ఇప్పుడు నువ్వు మీరు వీళ్ళు చెప్పింది ఏంటంటే వీరికి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చే ముందు రైతులకు చెప్పాలా, నేను 8 సంవత్సరాలు ఇస్తానని నేను చేయలేకపోయాను, నేను చేతకాగలేకపోయింది, నేను వచ్చి తప్పు చేశాను, నా విధానం దోపిడీ, అమ్మాయికి ఎవడు దొరికితే అని ముంచేయడమే నా విధానం అని చెప్పాలా. చెప్పాను, అడగండి, రేపు వస్తాడు రైతులు, అడగండి రైతులు, రైతులు చెప్పండి సమాధానం, రైతులు అడగండి చంద్రబాబు నాయుడిని ఎందుకోసం మరి చేయలేదు, మరి ఎందుకు ఇంత ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఇంత ఖర్చు అవుతుందో తెలుసుండి, మరి 4,800 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావు. 1,09,000 రూపాయలు బడ్జెట్ వేసి 4,09,000 కోట్లు బడ్జెట్ వేసి మరి 4,700 కోట్లు ఖర్చు పెడితే 5% కూడా ఖర్చు పెట్టకపోతే 4% ఖర్చు పెడితే మరి నేమనుకోవాలి అంటే 50 సంవత్సరాలు దీన్ని ఇలాగా కడదామనుకుంటున్నావా, సంవత్సరానికి 5% లెక్కని 5 సంవత్సరాలకి అతను ఖర్చు పెట్టింది ఎంతంటే బడ్జెట్లో అతని తాలూకు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లోనూ 4% వాస్తవం కాదా ఇది. నేను అబద్ధం బతాచారని అబద్ధం చెప్తున్నాడా మున్సిపల్ డిప్యూటేషన్ మంత్రి చెప్పానండి, అబద్ధం ఒకరు నేను అబద్ధం చెప్పి అబద్ధంగా చెప్తున్నానంటే లెక్కలతో కలిసి చూడమంటే ఇప్పుడు అలాగే అసెంబ్లీ అవుతుంది కదా, అడగమని అసెంబ్లీలో చెప్తాను. లాస్ట్ టైం అసెంబ్లీలో చెప్పాను, ఇప్పుడు అసెంబ్లీ చెప్తాను. వాస్తవం ఇది 1,09,000 కోట్ల బడ్జెట్లో నీకు ఇచ్చిన నీకున్న అధికారం 5 సంవత్సరాల్లో ఏ తారీఖు వేశారండి అది, మార్చి కాదు అక్టోబర్ 20 తారీఖు నాడు 2014లో అక్టోబర్ 20 తారీఖు నాడు 2015ని అక్టోబర్ నాడు వచ్చి శంకుస్థాపన చేశారు. ఎవరు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు 15, 16, 17, 18, 19, 18 3 సంవత్సరాలు క్లియర్. ఇప్పుడు నీవన్నీ వదిలిస్తే 3 సంవత్సరాలు నీకు క్లియర్ ఉంది. 3 సంవత్సరాలు నీ ఖర్చు ఎంత,
4,900 crore ఖర్చు. అండ్ సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టినట్టు యావరేజ్ని బడ్జెట్ని మొత్తం బడ్జెట్ ఎంత? 1,09,00,000 రూపాయలు. 109,00,000 కోట్లు. సారీ, 109,000 కోట్లు మీద నేను కాగితం పెట్టుకుని అన్ని మైండ్లో రిజిస్టర్ మీద చెప్తున్నాను. 9,000 కోట్లు అంటే 109,000 కోట్లు 4,790,000 కోట్లు 4,000 కోట్లు సబ్సిడీ కష్టం చేస్తే 4%. 4% ఇప్పుడు 3 సంవత్సరాలకి అంటే సంవత్సరానికి 1% లెక్కన ఖర్చు పెట్టాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెడతాను? 100 సంవత్సరాలు చేద్దామని దీన్ని. ఏంటి పైపేసి తగుదామా అంటూ పెద్ద ఫోటోలాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానిక? ఏంటి నువ్వు చేసిన పని? ఎవరిని ఉద్దరించడానికి కార్యక్రమాలు చేస్తున్నారు? పోనీ ఎప్పుడు టెండర్లు పిలిచావు? ఇప్పుడు డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచావు. ఎన్నికలకు వెళ్ళే ముందు 19 ఎన్నికలే ముందు 18 డిసెంబర్లో టెండర్లు పిలిచారు. సుమారు 30,000 కోట్లకు 36,000 కోట్లకి ఎంతకో టెండర్లు పిలిచారు. పిలిచి దానికి ఏమైనా బ్యాంక్ టైప్స్ కానీ ఫైనాన్స్ టైప్స్ కానీ ఉన్నాయా? లేవు. బడ్జెట్ అలోకేషన్ ఉందా? లేదు. మరి ఏ రకంగా దాన్ని మీట్ అవుదాం అనుకున్నారు? అంటే నేను టెండర్లే పిలిచేస్తాను, నేను పోతాను, వచ్చేది కొత్త గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కదా, ఎలాగైనా నేను వెళ్ళను కదా అని అప్పటికే మెంటల్గా డిసైడ్ అయిపోయి వచ్చిన కాడికి దండుకుందామని బ్యాక్డోర్ మీద తెలుస్తాను. ఈ కార్యక్రమాలు ఇది వాస్తవం కాదా? చూస్తున్న రాజధాని భూములు ఇచ్చే రైతులారా, ఆలోచించండి. ఇది నేను చెప్పింది ఏ ఒక్కటి అబద్ధమైనా ఒక్కటి వాస్తవం కాకపోయినా నేను కట్టుబడి ఉన్నాను. ఇది వాస్తవాలు ఇవి. ఏం పెట్టి చేసావు? నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, ఓ 4 ఛానళ్ళు వచ్చి సొంత ఛానళ్ళు నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళతో వచ్చి ఓ రోజు బొమ్మలు తిప్పిస్తుంటే కరెక్టా? కాదు కదా. ఏం పడతారో. మేమైతే మాత్రం ఎవరైతే రాజధాని భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాటిని డెవలప్ చేసి వారికి వచ్చి వారి భూముల్ని వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఏది పెద్ద జీవో ప్రకారం ఉన్నదో ఆ ప్రకారం తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో కట్టుబడి ఉంది. దాన్ని త్వరితగతిగానే టైం బౌండ్లోనే ఇచ్చేస్తామని కూడా చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మోసంలోనూ మాయలోనూ గ్రాఫిక్స్లోనూ వాటిలో పడకండి. ఊరికే లేని పెన్నవన్నీ పెట్టుకొని చేసి ఏదో ఒకటలాగా మాస్టర్ గారు చాలా ఒకటి రాశాడు. నేను టైం లేదు అనుకుంది చెప్పండి. అంటే ఎందుకంటే డెవలప్ చేయవలసిన బాధ్యత ఉన్న మనిషి బాధ్యత చేయకంట ఆ రకంగా ఉంచి వస్తావా? ఇదేనా నీ బాధ్యత? ఇదేనా నీ యొక్క కర్తవ్యం? అని అడుగుతున్నాను నేను. అది ఒక బాధ్యత తప్ప చెప్పినప్పుడు, నేను ఒక ప్రభుత్వంగా అధినేతగా ఉన్నప్పుడు, నా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు నా బాధ్యత నేను గుర్తెరిగి ఆ కార్యక్రమాన్ని చేసి అది చేయవలసిన బాధ్యత నాది. అది చేయకుండా పడేసి ఎక్కడైతే గొంగలు అక్కడే ఉన్నట్టు వచ్చి పడేసేసి 4,000 రూపాయలు 109,000 కోట్లకి వచ్చి బడ్జెట్ వేసి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు 4,900 కోట్ల రూపాయలు 700 కోట్లు ఖర్చు పెడితే 3 సంవత్సరాలకి ఏమనుకోవాలి? మళ్ళీ తగ్గుదామని అంటే ఇప్పుడు వచ్చి ఊరికా అంటే కనీసం మిగతా విషయాలు వదిలేయండి. ప్లాట్లు తీసుకున్న వాళ్ళకి అది అదేనా డెవలప్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత అందుకు ఉంది కదా? అదే నింపాలి కదా. మరి 3 సంవత్సరాలు ఇచ్చావు ఇది కౌలు, మేము 1 సంవత్సరం ఇచ్చాము. ఇలా కౌలు ఇచ్చుకెళ్తుంటాం అలా 10 సంవత్సరం వాళ్ళకి. ఇంతేనా ఇదే పరిపాలన?
ఏం శ్మశానంలో అనలేదు, శ్మశానంలో చేశాడు అని చెప్పాడు. తప్పు తప్పు మాటలు అది. మీరు ఒకరి బాధ, మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టున్నారు, మీరు ఫ్రెండ్ లాగా ఉన్నట్టున్నారు. నేనేంటంటే అలా తయారు చేశాడు దాన్ని, బాగు చేసిన బాధ్యత ఉన్న బాధ్యత గల వ్యక్తి ఆ రకంగా చేశాడని చెప్పి చెప్తున్నాను. అది బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ప్రవర్తన చేశాడు. నేను ఇది తప్పు, ఇది చరిత్ర క్షమించదు అని చెప్పి చెప్తున్నాను. చరిత్ర క్షమించదు అని చెప్తున్నాను. నేను 5 ఇయర్స్ నువ్వు ఉన్నప్పుడు మానేసి నువ్వు డెవలప్ చేయబోయండి మా ఆయన మేము వస్తామని తెలుసు కాబట్టి అందుకే చేయడం మనిషిడా. అమరావతి టెంపుల్ కూడా చంద్రబాబు నాయుడు కట్టారని చెప్తే బాగుండు. అప్పుడు వచ్చారు ఆయన ఎవరు, దళైలామ వచ్చినప్పుడు కూడా నా వల్లే వచ్చారంటే బాగుండు. నేనే తీసుకొచ్చానని, నేనే నా వల్ల నేనే దీనికి తీసుకొచ్చాను, నా నుంచే తెలిసింది అప్పుడు తెలియదు అమరావతి అని అప్పుడు నమ్మిపోతాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేత కాక ఆ రాజధాని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పి ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చుకునే పరిస్థితి లేక ఆ సాంకేతికపరమైన అవసరమైన విషయాన్ని కూడా మరి దాన్ని మానిటరింగ్ చేసుకోవాలి, చేసుకోకుండా ఇవాళ తగ్గుదామన్నట్టు మా 5 ముగ్గురు MPలే మా 5 MPలే ఓ గ్రేట్ అచీవ్మెంట్ అంటే 5 సంవత్సరాలు ఈయన తాలూ చేతకంతరం ఒప్పుకున్నాడా చెప్పనండి. ఈ ఐదు రోజుల్లో 5 MPల తాలూకు పనితనం అయితే 5 సంవత్సరాలు ఈయన చేతకంతనమే కదా. 5 సంవత్సరాలు ఈయన తాలూకు నిర్లిప్తే కదా. 5 సంవత్సరాలు ఈయన తాలూకు నిర్లక్ష్యమే కదా. కాదా చెప్పనండి. అంటే దీనికి అయితే అవార్డు, దానికి మాత్రం రివార్డు అక్కలేదు, మరి దానికి అక్కలేదు. ఏం పుట్టుకో బాబం, ఏం మనిషి. అందుకు ఇలాంటి రిఫార్మ్స్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఉంటుంది ఇబ్బందులు. దానికి ఆ ఉన్న 10 రోజులకి ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఊరికినే బెదర కొట్టేసి అది కొట్టి మీ వెనక్కి వెళ్ళిపోమనుకోండి, బ్యాక్అవుట్ అయ్యామనుకోండి అంటే ఓ ఆయన చెప్పిందే నిజంలాగా ప్రజలకు ఏదో ఆయనే మెయిల్ చేస్తున్నట్టు మేమేదో అన్యాయం చేస్తున్నట్టు చుమ్మెట్టడానికి వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తాడు. రండి ఏదో గుంటక నక్కలాగా ఉంటారని చూస్తారా, తాంతి ఉంటుంది ఆ టైప్లో ఉంటాడు ఆయన. వెయిటింగ్ ఏది ఉన్నప్పటికీ కూడా అందుకు ఎవరు ఏం చేయగలద్దు. ఏదైనా వస్తాడు పోతాడు, ఏదో ప్రతిపక్ష నాయకుడు ఏదో ఆ టైప్లోను చూసుకెళ్ళి అసెంబ్లీ 9వ దారిని ఉంది కాబట్టి దానికోసం ఓ 2-3 మరి డ్రామాలు కొన్ని వేషాలు వేయాలి కాబట్టి దానికోసం ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. సరే ఆయన ప్రయత్నాలతో మాకేం కానీ మేము బాధ్యతగా వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ఓ పక్క అభివృద్ధిని కూడా బేరీజు వేసుకుంటూ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు అప్పులు. నేను 2 సార్లు అధికారంలో ప్రభుత్వంలో ఉన్నాను, ఇది 3వ సారి. 2 సార్లు ఎప్పుడు కూడా నేను 1,000 కోట్ల రూపాయలు అప్పులతో ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కూడా ఎంత అప్పుతో ఇప్పుడు నేను చూడలే. మాకు అధికారం ఇచ్చినప్పుడు 2003లో 2004లో అదే శాఖల్లో ఇచ్చేదానికి పాలించడానికి కాకుండా సామాన్యుడికి వచ్చి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయి. ఒక MR ఆఫీస్ ఉంది, ఒక MDO ఆఫీస్ ఉంది, లేకపోతే ఒక కార్పొరేట్ ఉన్నాడు, లేకపోతే ఒక MLA ఉన్నాడు, లేకపోతే ఒక మంత్రి ఉన్నాడు, లేకపోతే ఒక అధికారి ఉంటాడు. వెళ్ళినప్పుడు వచ్చి స్పందించకపోయినప్పుడు దానికి తగ్గట్టు స్పందించి వేరు. కేవలం డబ్బు కోసమే స్పందించకపోతే దానికోసం ఆలోచన చేస్తే దానికోసం ఇది సరే స్పందించలేదు. ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, రేపు చేయడు, లేదు కార్పొరేటర్కి వెళ్తావు నేను చేయలేను నాకు నేను రాను అంటాడు సరే వేరు. కాదు నువ్వు వచ్చి నాకు MRO వచ్చి లేదా MDO వచ్చి లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి లేకపోతే ఇంకో ఆఫీస్ వచ్చి నాకు 1,000 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేదా 5,000 ఇస్తేనే చేస్తాను, లేదు రాజకీయ నాయకులు వచ్చి నాకు 1,000 ఇస్తే చేస్తాను, లేదా 5,000 ఇస్తే చేస్తాను అని అన్నప్పటికీ ఈ నెంబరు దానికోసం అంటే నేను సామాన్యుడికి ఎంత భరోసా ఇది. ఇలాంటిది ఎప్పుడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిందా?
ఎవరైనా ఆలోచన చేశారా ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టాలని ఆలోచన వచ్చిందా? అలాగే కదా లోకాయుక్తులు పెట్టాం, దాన్ని పెట్టాం, అన్నిటికండి ఇది ఎందుకు చెప్తుందండి? ఇవి రిఫార్మ్స్, ఇవన్నీ ఇవి సంస్కరణలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. దీంట్లో కొంత పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్లు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. దాన్ని తట్టుకొని నిలబడినప్పుడే దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. సో ఆ కార్యక్రమంలోనే ఇక్కడ జరుగుతున్న ఈ అమరావతి రాజధాని అంశమైన లేదు ఆంగ్ల లేదు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన అంశమైనా లేదు ఇసుకలో తీసుకొచ్చిన విధాన పరమైన నిర్ణయాలైనా లేదు మా నవరత్నాలు ఇచ్చిన కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలైనా ఇవన్నీ కూడా ఆ రోజు తెలిసి మనం అందరం చూసాం. ఉచిత విద్యుత్ ఇస్తారని రాజశేఖర రెడ్డి గారు వచ్చి దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్య ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమం పెడితే దేశంలో నేషనల్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దీనివల్ల విధానపరమైన ఇబ్బందులు వస్తాయి, ఇది కంటిన్యూ చేయలేము, దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, రాష్ట్రాలు దీన్ని వచ్చి వేరే దీన్ని తట్టుకోలేదు అని చెప్పి ఆ అడ్డిన రోజులు ఉన్నాయి. అందరికి వాస్తవాలు తెలుసు, నేను కూడా అందులో ఉన్నాను. ఆ టైంలో రాజశేఖర గారితో పరిపాలన చేస్తున్న ఆయనతో భాగస్వామ్యం ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పక్షంలో ఉన్నాను. ఆయన ఒప్పించి ఆ కార్యక్రమం పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం కూడా ఇప్పుడు దాన్ని విధానాన్ని తీసుకుంటుంది. అవునా కదా?